నమస్తే మన దేశ త్రివణ పతాకం అందరికీ తెలుసు మూడు రంగులతో మధ్యలో అశోక చక్రంతో రెపరెపలాడుతూ ఉంటుంది పతాకాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండా ఉప్పొంగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న పతాకాన్ని మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రూపొందించారు అంతకుముందు ఈ పతాకం లేదు మన దేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు చాలా జెండాలు పుట్టుకొచ్చాయి వీటన్నిటినీ ఓసారి చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి కామెంట్ల ద్వారా అమూల్యమైన మీ సలహాలు సూచనలు మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ ను సబ్స్క్రైబ్ జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి అలాగే ఈ వీడియో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ అవ్వకుండా చూడండి జాతీయ జెండా మొదటి రూపొందించారు స్వామి వివేకానంద శిష్యురాలు భగని నివేదిత పసుపు ఎరుపు రంగుతో జాతీయ జెండాను రూపొందించారు జెండా మధ్యలో వజ్రాయుధం ఉంటుంది దేవాది దేవుడు ఇంద్రుడి ఆయుధమే ఈ వజ్రాయుధం అంటే పోరాటం చేస్తే తప్ప స్వాతంత్రం రాదనే అర్థంతో ఈ గుర్తును ఉంచారు దీంతోపాటు జెండాపై బెంగాలీ భాషలో వందే మాత్రం రాసి ఉంటుంది ఇది స్క్వేర్ రూపంలో చుట్టూ ఎల్లో కలర్లో బోర్డర్ ఉంటుంది ఆ తర్వాత కోల్కతాలోని పార్సీ బగన్ ప్రస్తుతం గిరీష్ పార్కులో పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడున మొట్టమొదటి అనధికారిక భారత జెండాను ఆవిష్కరించారు ఈ జెండా ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగులో ఉండేది ఇందులో మూడు రంగులు సమానంగా ఉంటాయి ఎగువ ఆకుపచ్చ స్క్రిప్ట్ లో సగం తెరిచిన ఎనిమిది తెల్ల తామర పువ్వు గుర్తులు ఉంటాయి దిగువ ఎరుపు భాగంలో నెలవంక సూర్యుడి గుర్తులు ఉంటాయి మధ్యలో ఉన్న పసుపు భాగంలో దేవనగిరి లిపిలో వందే మాత్రం అని రాసి ఉంటుంది ఇదే జెండాను ట్రిపుల్ ఆర్ సినిమాలో చూడొచ్చు రామ్ చరణ్ ఎన్టీఆర్లు బ్రిడ్జిపై పై జరిగే ఈ ప్రమాదంలో ఈ జెండాను పట్టుకుంటారు ఇక పంతొమ్మిది వందల ఏడులో హోమ్రూల్ ఉద్యమం సందర్భంగా బాల గంగాధర్ తిలక్ కొత్త జెండాకు రూపకల్పన చేశారు ఈ జెండా ఎరుపు ఆకుపచ్చ గీతలతో ఉంటుంది ఎడమవైపు ఎగువన యూరియన్ జాక్ ఏడు నక్షత్రాలపై ఉంటుంది కుడివైపు పై భాగంలో చంద్ర నక్షత్రం ఉంటుంది అయితే ఇందులో బ్రిటిష్ వారి జెండా ఉండడంతో చాలా మంది దీన్ని తిరస్కరించారు తరువాతి కాలంలో జాతీయ జెండాలో అనేక మార్పులు వచ్చాయి కానీ వీటిపై చాలా వరకు ఏకాభిప్రాయం లేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ జెండాలో చారిత్రక మార్పు చోటు చేసుకుంది కాంగ్రెస్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఆమోదించారు ఈ త్రివర్ణ పతాకంలో పై భాగంలో కుంకుమ పువ్వు మధ్యలో తెలుపు దిగువన ఆకుపచ్చ రంగు ఉండేది తెల్లటి రంగు మధ్యలో నీలి రంగు స్పిన్నింగ్ వీల్ ఉంటుంది ఈ స్పిన్నింగ్ వీల్ దేశ స్వాతంత్ర పోరాటానికి ప్రాతినిధ్యంగా మార్చారు గాంధీ ఈ జెండా తర్వాతి కాలంలో ఆధునిక త్రివర్ణ పతాకానికి నమూనాగా పనిచేసింది ఇక ప్రస్తుతం మనం ఎగురువేస్తున్న జెండాకు ఆద్యులు పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్ల పెనుమరలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున జన్మించారు పింగళి వెంకయ్య పంతొమ్మిదేళ్లకే బ్రిటిష్ సైన్యంలో చేరారు దక్షిణాఫ్రికాలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల మధ్య జరిగిన ఆంగ్లో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు ఆ సమయంలోనే అక్కడ మహాత్మా గాంధీని కలుసుకున్నారు బ్రిటిష్ జాతీయ పతాకానికి భారత సైనికులు సెల్యూట్ చేసే ఘటన వెంకయ్యను కలిచివేసింది తాము బ్రిటిష్ వారికి సెల్యూట్ చేయడమేంటనే భావన ఆయన మదిలో కలిగింది దీంతో స్వదేశానికి వచ్చాక స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు భారత కాంగ్రెస్ సమావేశాలు పింగళి తరచూ పాల్గొనేవారు పంతొమ్మిది వందల ఆరులో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్ వారి జాతీయ జెండాను ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సైతం ఆవిష్కరించడం చూసి ఎంతో కలత చెందారు మన దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే ఆవశ్యకతను గుర్తించి కాంగ్రెస్ సమావేశాలను నొక్కి చెప్పేవారు ఇందులో భాగంగా ఇతర దేశాల పతాకాలపైన అధ్యయనం చేశారు భారత జాతీయ పతాకం ఎలా ఉండాలో ముప్పై రకాల డిజైన్లు సిద్ధం చేసి పంతొమ్మిది వందల పదహారులో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్లెట్ ప్రచురించారు సూర్యాపేట జిల్లా నడిగూడెం కేంద్రంగా చేసుకొని మునగాల పరిగణాను జమీందార్ రాజా నాయని పాలించేవారు నడిగూడెంలోని కోట స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిలోదింది జమీందార్ రంగారావుకి మిత్రుడు పింగళి వెంకయ్య కోట కేంద్రంగా ఈ ప్రాంతంలో ఇద్దరు స్వాతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆ సమయంలోనే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది స్వాతంత్ర ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా పౌరులను ఏకం చేసేందుకు ఒక జెండా అవసరమని గాంధీ భావించారు దక్షిణ భారతదేశంలో ప్రియశిక్షుడిగా ఉన్న పింగళి వెంకయ్యను జాతీయ జెండాను రూపొందించాలని గాంధీ కోరారు నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశారు కాషాయం తెలుపు ఆకుపచ్చ మూడు రంగులతో తయారు చేసి మధ్యలో మహాత్మాగాంధీకి జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది అప్పటికే దేశం నలుమూల నుండి పదహారు నమూనాలు వచ్చాయి కానీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో చిన్న మార్పులు చేసి రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సిద్ధించాక బాబు రాజేందర్ ప్రసాద్ సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీ పింగళేరి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది భారత రాజ్యాంగ సభ జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున ఆమోదించింది అలా జాతీయ జెండా రూపకల్పన ప్రాంతంగా నడిగూడెం కోటకు కీర్తి దక్కింది ఈ విధంగా మన జాతీయ జెండాకు రూపకల్పన జరిగింది ప్రస్తుతం పింగళి వెంకయ్య రూపొందించిన త్రివరణ పతాకాన్ని ఎగురువేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు